Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొట్టకూటి కోసం అమెరికాలో పని మనిషిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీన గాథ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మహానటులు మరియు నటీమణులకు పెట్టింది పేరు. ఎందరో మహానుభావులు మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, కృష్ణ, చిరంజీవి ఇలా ఎందరో తమ అద్భుతమైన నటనతో మన తెలుగు సినిమా సత్తా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. వీళ్లతో పాటు మరెందరో హాస్య నటులు మరియు హీరోయిన్లు కూడా వీళ్ళు మన తెలుగు సినీ నటులు అని గర్వంగా చెప్పుకునేలా చేశారు. అలాంటి మేటి నటుల్లో ఒకరు కృష్ణవేణి గారు. అప్పట్లో ఈమె హాస్య నటిగా మరియు హీరోయిన్గా ఏ స్థాయిలో మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై వెలిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రోజుల్లో ఈమెతో పనిచేయని హీరో లేడు, దర్శకుడు లేడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ స్థాయిలో ఈమె హవా అప్పట్లో నడిచింది. ఈమె గురించి మీకెవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవేణి తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆ ఇంటర్వ్యూలో తెలియచేశారు. అవి విన్నా ఎవరికైనా కంటతడి రాక మానదు. కృష్ణవేణి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో 16 మంది సంతానంలో ఒక్కతిగా ఆడపిల్లల్లో పెద్దదిగా పుట్టిన కృష్ణవేణి తన 10వ ఏటనే పెళ్లి చేసుకుంది. తనకంటే వయసులో 3 రెట్లు పెద్దవాడు అయినా అతనిని ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకున్న కృష్ణవేణి ఆ తర్వాత తన 13వ ఏటనే ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు అతనితో కాపురం చేసిన కృష్ణవేణి ఆ తర్వాత అతనితో ఏర్పడిన విభేదాల కారణంగా అతనిని వదిలి తన కూతురిని తీసుకుని వచ్చేసింది కృష్ణవేణి. ఇక ఆ తర్వాత తన మేనమామ నిర్మించిన సినిమా ద్వారానే హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి హిట్ని అందుకున్న కృష్ణవేణికి సినిమా అవకాశాలు వరుసగా రావడం క్యూ కట్టాయి. దానితో అతి తక్కువ సమయంలో మంచి బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది కృష్ణవేణి. కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడే అప్పటి స్టార్ డైరెక్టర్ అయిన రాజా చిన్నతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే రాజా చిన్నకి అప్పటికే పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. రాజా చిన్న అప్పట్లో తీసే ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయన కెరీర్లో ఎవరూ ఊహించిన స్థాయికి వెళ్ళిపోయాడు. భర్త సినిమాల్లో బాగా బిజీ అయిపోయేసరికి కృష్ణవేణి సినిమాలకు గుడ్ బై చెప్పి హౌస్ వైఫ్గా స్థిరపడిపోయింది. అయితే వీళ్ళిద్దరికీ ఎలాంటి సంతానం లేదు. అంత మంచిగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా రాజా చిన్న యాక్సిడెంట్కి గురై మరణించడంతో కృష్ణవేణిని షాక్కి గురి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో కొంతకాలం కూడా జీవించకముందే తన భర్త మరణించడంతో ఆ సమయంలో తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుందట. తన భర్త చావుకి న్యాయం జరగాలి అని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగింది. కానీ ఆమె పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఎందుకంటే ఆ కేసు కోర్టులో ఓడిపోయింది. భర్త మరణం మానసికంగా బాగా కృంగదీసినప్పటికీ తన కూతురి కోసం మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఈసారి తన సినీ కెరీర్లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలతోనూ మరియు కెమెడియన్గాను ఒక్క రేంజ్లో ప్రేక్షకులను అలరించింది. ఇక మనకెవరికీ తెలియని విషయం ఏంటంటే కృష్ణవేణి చెల్లెలు, కృష్ణవేణి అక్క కూతుర్లు కూడా సినిమా ఆర్టిస్టులే. వాళ్ళు ఎవరో కాదు, అమృతం, అమ్మమ్మ.com, అమ్మ చెప్పింది, రాధా మధు వంటి సూపర్ హిట్ సీరియల్స్లో కనిపించిన రాగిణి కృష్ణవేణి గారికి స్వయాన సొంత చెల్లెలు అవుతారు. ఇకపోతే మల్లీశ్వరి, కొత్త బంగారు లోకం, కబడ్డీ కబడ్డీ, జులాయి మరియు సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించిన రజిత స్వయాన కృష్ణవేణి గారి అక్క కూతురు అవుతారు. రాగిణి మరియు రజిత మంచి కెమెడియన్స్గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినీ రంగంలో మంచిగా రాణించిన వాళ్లే. ఇక ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను అని, ఒకానొక్క సమయంలో పూట గడవడానికి ఒక్క 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేస్తానని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. అన్ని కష్టాలు పడినా ఇప్పుడు మేము చాలా సుఖంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చింది కృష్ణవేణి. ఇదండి అలనాటి గొప్ప నటి కృష్ణవేణి గారి స్టోరీ.